హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూసుకున్నారు ఏఆర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈ నేటి సమాజంలో కొంతవరకు భార్యని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారండి అలాగే భార్యని కొట్టి తిట్టి కష్టాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రేమ కథ వింటే అందరూ షాక్కి గురవ్వాల్సిందే ఇది ఒక భర్తకి భార్యపై ఉన్న అమిత ప్రేమ ప్రేమకు ఉదాహరణగా చెప్పుకోవాల్సిన స్టోరీ చనిపోయిన భార్యని వీడిలేని ఓ భర్త ఆమె శవంతోనే పదహారేళ్ళుగా నిద్రిస్తున్నాడు మరి అన్నేళ్ళు శవంతో ఎలా ఉన్నాడు అనే కదా అండి మీ సందేహం ఎందుకు మరి ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ వియత్నం వ్యక్తి భార్య చనిపోయినా సరే ప్రేమిస్తూనే ఉన్నాడు ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక ఆమె శవాన్ని తన పడక మీద పెట్టుకొని నిద్రిస్తున్నాడు భార్యను వీడలేక ఈ వ్యక్తి ఆమె సమాధి పక్కనే నిద్రించేవాడు నెలల తరబడి అతడు శ్మశానంలోనే గడిపాడు ఓ రోజు వర్షం కురవడంతో అక్కడ ఉండడం కుదరలేదు దీంతో సమాధి పక్కనే సొరంగం తవ్వి ఆమెకు దగ్గరగా పడుకున్నాడు చాలా రోజుల తర్వాత ఈ పిల్లలు విషయాన్ని తెలుసుకొని అతడిని వారించి ఇంటికి తీసుకెళ్లారు అతడు భార్య లేకుండా ఉండలేకపోయాడు దీంతో శ్మశానంలోకి వెళ్ళి ఆమె సమాధిని తవ్వి అస్థికలని ఇంటికి తెచ్చి వాటిని తన పడక గదిలో పెట్టుకొని నిద్రపోయాడు ఆమె అస్థికలు కుళ్ళిన స్థితిలో ఉండడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిమెంటు జిగురు ఇసుక మిశ్రమంతో ఈ మహిళ బొమ్మను తయారు చేశాడు తన భార్య అస్థికలను అందులో ఉంచి అందులోనే భార్యను చూసుకుంటున్నాడు చూసారా అండి ఇతనికి భార్య అంటే ఎంత అమితమైన ప్రేమ ఉందో Thank you for watching.